ఏపీఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు కాకినాడ జేఎన్టీయు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంసెట్లో ఇంజనీరింగ్ పరీక్షకు లక్ష యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది హాజరవ్వగా లక్ష ముప్పై మూడు వేల అరవై ఆరు మంది క్వాలిఫై అయ్యారని మంత్రి సురేష్ తెలిపారు అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది హాజరవ్వగా అరవై తొమ్మిది వేల ఆరు వందల పదహారు మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు ఇంజనీరింగ్లో ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతం అగ్రికల్చర్ అండ్ మెడికల్లో తొంభై ఒకటి పాయింట్ ఏడు ఏడు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు కృతపడి ఆ యొక్క స్టిచ్చింగ్ ఛార్జెస్ మిగిల్చుకోవాలని చెప్పి మరి గుర్తేదారులకు దాసోహమైపోయి అది చాలీ చాలని యూనిఫామ్స్ పట్టి పట్టిన యూనిఫామ్స్ మరి కుట్టించినటువంటి గత ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు వాళ్లకు యూనిఫామ్స్ కరెక్ట్ సైజులో కుట్టించుకోవాలి కాబట్టి ఆ యూనిఫామ్ సంబంధించినటువంటి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ కుట్టు కూలీలు మొత్తం నేరుగా తల్లుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ పారదర్శకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరికీ ఒకటి నుంచి పదో తరగతి వరకు అందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎయిడెడ్ పాఠశాలల్లో మదర్సాలలో ఎక్కడ చదువుతున్నా కూడా అందరికీ ఈ యొక్క కిట్ అందించాలి చక్కటి బ్యాగ్ దాని మీద రాసుకున్నాం మేము పేరు జగనన్న విద్యా కానుకని చూడండి ఆ బ్యాగ్ మీద ఆ బ్యాగ్ గమనించినటువంటి నిధులు అరవై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఆ షూజు ఆ సాక్స్ ఆ బెల్టు ఆ నోట్ పుస్తకాలు అవన్నీ డబ్బులకు అవినీతికి ఆ ఆ యొక్క